నమస్తే డాక్టర్ పి కృష్ణంరాజు ఈరోజు చెప్పుకోబోయే అంశం ఆహారం తినే ముందు దైవపార్థన చేయటం ఎందుకు ఆహారం తినే ముందు ప్రార్థన ఎందుకు అంటే ధ్యాన మంత్రాలకు మంత్రాక్షరాలకు అపూర్వమైన శక్తి ఉందని మన పూర్వీకులు నమ్మకం అండి మన భారతీయులు అయితే అన్నానికి చాలా విలువనిచ్చారండి అందుకే అన్నము పరబ్రహ్మ స్వరూపం అనేవారండి ఆహారం మనం శరీరానికి శక్తినిస్తుంది దేవుడు అనగానే మంచి శుభ్రత పాటిస్తాము గౌరవిస్తాము అనే ఉద్దేశంతో కలుషిత ఆహారమైనా మంచి ఆహారమైనా దైవ ప్రార్థనగా భావించి ప్రార్థన అనే ఆచార నియమాన్ని ద్వారా శుభ్రం చేయటం జరుగుతుందండి కొంత ఆహారాన్ని అమృతమయం చేసేందుకే ఈ ప్రార్థన మూలాన ఇంటిల్లో పాది ఒకేసారి కలిసి భుజించటం ఒక డిసిప్లైన్తో ఉండటం అనేది ఇక్కడ జరుగుతుందండి ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందుకే అన్నాన్ని వృధా చేయకూడదు అని అన్నారండి ఎందుకంటే అదే అన్నం లేక ఎన్నో జీవరాశులు ఎంతోమంది మనుషులు ఉంటారు అందుకని అన్నాన్ని ఎవరు వృధా చేయొద్దు అనేది దాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో దానికి ఒక భక్తి పూర్వకంతో దానికి ఒక రెస్పెక్ట్ ఇచ్చేలాగా మనం అన్నం తినే ముందు ద్రైవపార్థన దైవపార్థన చేయటం అనేది మన అనాదిగా వస్తున్న ఆచారం వ్యవహారం అండి